అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పరిపాలన వల్ల అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా మహమ్మద్పురం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీ అనుభవం లేని అరాచకుడు చేతిలో పడిందన్నారు. సర్వేపల్లిలో దోపిడీలు దుర్మార్గాలు జరుగుతున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. అనుభవం లేని అరాచక వారి చేతిలో పడిపోయింది. మన నియోజకవర్గం ఒక దోపిడి దుర్మార్గం ఇంకా ఏం మాటల్లో చెప్పలేం. ఇక్కడ నుండి వరదాపురం మైన్ నుంచి, మొగళ్ళూరు మైన్ నుంచి, మరుపూరు మైన్ నుంచి, ఇసుక ఇక్కడ మైన్ నుంచి, మొదిగేడు మైన్ నుంచి, ప్రభగిరిపట్నం కొండల నుంచి ఇంకేది మిగల. అక్కడైతే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ లేచిపోయింది. మన తోడేరు అన్న దెబ్బ అబ్బా అన్నది. 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే, పోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఆ పోర్ట్లో కంటైనర్ పోర్ట్ పోయి తమిళనాడుకి వెళ్ళిపోయి బల్క్ కార్గో, బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్, దుమ్ము మన మొక్కన ఎగుమతులు దిగుమతులు చెన్నైకి. ఇది కారణం మన రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. 10,000 మంది ఉద్యోగాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నో చెప్పాడు, అనేక పథకాలు చెప్పాడు. ఒక్కటి సింపుల్, పెళ్ళిళ్ళకి దుల్హన్ పథకానికి 50,000 చంద్రబాబు ఇస్తాడు, నేను లక్ష ఇచ్చేస్తాను అన్నాడు. 4 ఏళ్ళు మూల పెట్టాడు. 5-7 వైఎస్ఆర్ దుల్హన్ అని పేరు పెట్టి కంపల్సరీ ఇద్దరు మగపిల్లాడు ఆడపిల్ల ఇద్దరు 10th పాస్ అయి ఉండాలన్నారు. సగం మందికి ఆ పథకం కూడా పోయింది. ఇటువంటి ఎన్నో, మనం ఇక్కడ ముస్లింలకి కుట్టు మిషన్లు ఏర్పాటు చేశాం. మన ఊర్లోనే ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. నేను వచ్చాను పాపం ఆడబిడ్డలు వాళ్ళు ఆ మిషన్లు నేర్చుకుంటుంటే అన్నీ చేశాం. రంజాన్ తోఫా 105,000 ఎకరాలకి 10 టీఎంసీలు ఖర్చు పెట్టాల్సింది, 40 టీఎంసీలు పెట్టారంటే వీళ్ళ కకృతి బురద.